హలో బ్రో, వినిపిస్తుందా? వినబడుతుంది బ్రో, చెప్పండి. బ్రో, యాక్చువల్గా నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని. ఓకే బ్రో, సో భయసన్ యాదవ్ యాక్చువల్గా ప్రమోట్ చేసేది ఏంటంటే క్యాసినో బ్రో, బెట్టింగ్. క్యాసినోలో ప్రాబిలిటీ అబ్సల్యూట్గా చాలా తక్కువ ఉంటుంది. నేనే పర్సనల్గా ఈ లక్కీ జెడ్ గేమ్లో 3 లక్షలు పోగొట్టుకున్నా ఇప్పుడు. ఓ మై గాడ్. దాదాపు అతను ఏంటి, 2 వీక్స్ నుంచి కాంటాక్ట్ అవుతానే ఉన్నాను వాళ్ళ టీమ్ని, కనీసం రెస్పాండ్ కావట్లేదు. అదే, అట్లీస్ట్ రెస్పాండ్ ఇస్తే ఒక రకంగా ఉంటుంది. మెయిల్ చేశాను, వాట్సాప్కి పెట్టాను, ఇన్ని చేస్తే కనీసం ఒక్క రెస్పాండ్ కూడా, అసలు రెస్పాండ్ అవ్వట్లేదు తను. బ్రో, హేమంత్ బ్రో, ఒకటి అడగొచ్చా? అడుగు బ్రో. 3 లక్షలు ఎక్కడ నీకు? నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయర్ కదా, 3 లక్షలు ఎక్కడి? బ్రో, యాక్చువల్గా లైక్ నాకంటూ పర్సనల్ సేవింగ్స్ ఉన్నాయి బ్రో. ఒక్క నిమిషం ఆగండి, బ్యాక్గ్రౌండ్ ఉంటారు, చాలా మంది వెయిట్ చేస్తారు, వాళ్ళ లైన్ లో పెడతాను, మీరు మాట్లాడుతున్నారు. ఓకేనా ఉదయ్ బ్రో? ఓకే బ్రో, ఓకే బ్రో, ఓకే బ్రో, కొంచెం తీసుకోండి. ఓకేనా? ఓకే, ప్లీజ్ ప్లీజ్ బ్రో. నాకు పర్సనల్ సేవింగ్స్ ఉన్నాయి, ఇంకా కొంచెం ఫ్రెండ్స్ దగ్గర కూడా తీసుకున్నా బ్రో. అదే అంటే మా డౌట్ ఏంటంటే, స్టూడెంట్స్ దగ్గర డబ్బులు ఎలా వస్తున్నాయండి? ఒక క్వశ్చన్ అన్నమాట, అట్లా ఇంత డబ్బు ఎట్లా వస్తుంది అని చెప్పి. మా కాలేజ్ ఫీ తీసుకుంటే 5 లక్షలు ఉంటుంది బ్రో. సో ఏంటి, ఇప్పుడు ఏ కాలేజ్ అయినా అంతే బ్రో, ఏపీలో కానీ చెన్నైలో కానీ, విత్ హాస్టల్ అయితే మినిమం 5 అవుతుంది ఇప్పుడు. అంటే కాదు బ్రో, ఇప్పుడు ఆ డబ్బులు మీ ఫాదర్ గా మీ మదర్ గా మీకు ఇచ్చి పే చేయమని చెప్తారా ట్యూషన్ ఫీ? బ్రో, ఇప్పుడు ఏంటి, ఇంట్లో వాళ్ళు ఇస్తారు, బయట తీసుకుంటాము. సో ఏం లేదు బ్రో, ఇక్కడ ఏంటంటే అల్టిమేట్ గా నువ్వు స్టార్టింగ్ 10,000 పెడితే నీకు 1 లక్ష వచ్చేస్తుంది గేమ్ లో అయితే. ఓకే, దాని తర్వాత మళ్ళీ నువ్వు తీసుకెళ్ళి ఆటోమేటిక్ గా పెడతావు, అదొక లూప్ లాగా బ్రో, లిటరల్లీ అదొక లూప్ అంతే. ఆ లూప్ లో ఒకసారి నువ్వు ఎంటర్ అయితే ఇక మళ్ళీ నువ్వు మొత్తం 0 అయిపోయి నువ్వు రియలైజ్ అయ్యేదాకా నువ్వు బయటికి రాలేవు. మరి ఇప్పుడు ఆ 3 మంత్స్ ఎలా రీపే చేద్దాం? అంటే రీపే చేస్తారా లేకపోతే ఏమన్నా ప్లాన్ చేస్తారా రీపే చేయడం? చెయ్యలేదు, ఇక నాకు ఏం ఆప్షన్ లేదు, అదే అతను అడుగుతున్నా. ఏదో బ్రో కొంచెం రెస్పాండ్ కా బ్రో అంటా ఉన్నా. అంటే మీరు అతని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సన్నీ నుంచి? అంటే ఇన్ రెస్పాన్స్ బ్రో, వీలైతే హెల్ప్, లేదంటే ఒక మాట అయినా చెప్పాలి కదా బ్రో. ఇప్పుడు అతని వల్లే కదా నేను పార్టిసిపేట్ అయితే చేశాను. ఇప్పుడు చెప్తే ఆయన ఇలా చెప్పొచ్చు, మేబీ ఆయన ఇలా ఇలా అనొచ్చు అనమాట, టర్మ్స్ అండ్ కండిషన్ చదువుకోలేదు అని సింపుల్ గా తప్పించుకుంటాడు. 100% అంతే అంటాడు. అంటే బ్రో బ్రో బ్రో, చిన్న ఇంటరప్షన్, తన తనది నేను చెప్తాను. ఎందుకంటే తన ప్రాబ్లం నేను వేరే లైవ్ లో కూడా విన్నాను. యాక్చువల్లీ ఏంటంటే తను నష్టపోయాడు. పాపం తను తను అందరి దగ్గర పోయి చెప్పుకుంటున్నాడు, అన్ని లైవ్స్ కి వెళ్ళి పాపం తన బాధ చెప్పుకుంటున్నాడు. కాకపోతే బిఎస్వై సోన్సో ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు, నా వల్ల ఎవరు నష్టపోయారు బయటికి రండి, ఒకళ్ళు చూపించండి అంటున్నాడు. అవును, మరి ఇతను కాంటాక్ట్ అవుతుంటే రెస్పాన్స్ కూడా లేదు. కాదు బ్రో, ఇప్పుడు వచ్చిన డౌట్, ఇప్పుడు మనోడు లింక్ ఇస్తారు కదా యూట్యూబ్ లో కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఆ లింక్ నొక్కే నువ్వు సైన్ అప్ అయినావా? అంటే ప్రోమో కోడ్ యూస్ చేసి? ప్రోమో కోడ్ యూస్ చేయలేదు బ్రో, ఆ లింక్ వాడి సైన్ అప్ అయ్యా. ఇంకా అట్లయితే ఇంకా నువ్వు ఇంకా లిస్ట్ రావు అనమాట. నా వల్లే నష్టపోయినారంటే నువ్వు ప్రోమో కోడ్ యూస్ చేసింది అంటే మనోడు అంటాడు అనమాట, ఇది నా ప్రోమో కోడ్ ఎక్కడ యూస్ చేసినావు, నేను చిన్న ఎక్కడ యూస్ చేసినావు? తెలుగులో యాప్ చాలా మంది ప్రమోట్ చేస్తారు, కానీ ఆ గేమ్ ప్రమోట్ చేసేది ఇద్దరు ముగ్గురు బ్రో, దాంట్లో మెయిన్ బిఎస్. ఆ గేమ్ లక్కీ జెట్ అనే గేమ్ ను ప్రమోట్ చేసేది ఇద్దరు ముగ్గురు అంతే తెలుగులో. అంటే ఏం లేదన్న, ఇప్పుడు మనోడు అడుగుతాడు కదా నా వల్ల ఎవరు నష్టపోయింటే బయటికి రమ్మని. ఇప్పుడు నువ్వు నీ వల్ల నష్టపోయినా అంటే నా ప్రోమో కోడ్ యూస్ చేసినావా, లేదంటే నేను ఇచ్చిన లింక్ నొక్కున్నావా, ఇది చూపి అని అడుగుతాడు. మనం ఏం చూపిలేదు. ఓకే బ్రో, ఇప్పుడు నన్ను అతను అడిగాడు బ్రో, వాళ్ళ టీమ్ లో ఈరోజు మధ్యాహ్నం ఒక అతను మెసేజ్ చేశాడు. ఓకే, వాళ్ళ టీమ్ ను కాంటాక్ట్ అవుతాను, డిపాజిటల్ ప్రూఫ్స్ అడిగాడు. ఓకే, సో డిపాజిటల్ ప్రూఫ్స్ అనేవి నేను షేర్ చేశాను. షేర్ చేసిన తర్వాత ఇక మళ్ళీ రిప్లై లేదు బ్రో. అంతే ఉండదు, అది అయిపోయి, అది గ్యాంబ్లింగ్, అది గ్యాంబ్లింగ్ లో ఏముండదు రికవరీ. అదే బ్రో. బ్రో ఇంకా నువ్వు ప్రెజర్ చేసి అడిగితే ఏం రిప్లై వస్తుంది తెలుసా బ్రో? నిన్న 3 లక్షలు ఎన్ని రోజులు పోగొట్టుకున్నావు బ్రో? దాదాపు ఒక 25 డేస్, 30 డేస్.
బ్రో లాస్ అండ్ రికవర్ చేద్దామని 1000, 2000, 4000 అన్ని పెట్టా ప్రాతానికి డిపాజిటల్ అది గ్యాంబ్లింగ్ బ్రో ఏం చేయలేము ఇక అది గ్యాంబ్లింగ్ అంతే ఇక దాని గురించి ఆలోచించి కూడా వేస్ట్ నీకు రికవరీ 1 రూపీ కూడా ఇవ్వడు ఒక నీకు ఇస్తే మాత్రం నీలాగా 100,000 వస్తారు అతనికి ఇవ్వమని చెప్పేసి ఇచ్చేస్తాడు ఇవ్వలేడు అదే మరి నాకు తెలిసిన ఒక గవర్నమెంట్ ఇంజనీర్ అనమాట గవర్నమెంట్ ఎంప్లాయీ 4.5 crores అతను కాంట్రాక్టర్ల డబ్బులు తీసుకొని బెట్టింగ్ యాప్స్ ఆడి అరెస్ట్ అయిపోయాడు. ఓ మై గాడ్. మీకు పేపర్ లో మీకు క్లిప్పింగ్ పెడతా కావాలంటే మీకు ఇన్స్టాగ్రామ్ లో 4.5 crores అంటే ఎంత ఎంత వ్యసన పరం అయిపోయిందంటే అతను నీకు వర్క్ ఇప్పిస్తా కాంట్రాక్ట్స్ ఇప్పిస్తా అని చెప్పేసి ఆఫీసర్ పేరు మీద డీడీలు కట్టించిండు. ఆ డీడీలు అన్ని కూడా ఫోర్జరీ చేసి ఆఫీసర్ సంతకం తీసుకొని ఫ్రమ్ 1.5 ఇయర్ 4.5 crores అతను వ్యసనమైపోయింది. హీ హ్యాడ్ 1.5 lakh సాలరీ అతనికి యాక్చువల్లీ గవర్నమెంట్ సాలరీ. అలా ఉండగా కూడా అతను 4.5 ఐ థింక్ మేబీ తెలిసిన వాళ్ళు 4.5 తెలియని వాళ్ళు బయటకు రాని వాళ్ళు అందరు కలిపితే 11 crores వరకు ఉందంట అతన్ని ఏదైతే బెట్టింగ్ చేస్తుంది అతను పెట్టిన బెట్టింగ్. సో లాస్ట్ కి అమెరికా పారిపోదామని వెళ్తే అక్కడ ఎయిర్పోర్ట్ లో అతన్ని అరెస్ట్ చేశారు రీసెంట్లీ జస్ట్ 1 మంత్ బ్యాక్. సో నేను చెప్పేది ఏంటంటే నాట్ ఓన్లీ కిడ్స్ అతని సివిల్ ఇంజనీర్ అతను యాక్చువల్లీ శాలరీ కూడా 1.5 lakh ఉంటుంది అతనికి. సో ఉన్నంగా కూడా అతను అంటే వ్యసనం అయిపోతుంది అండి. ఇప్పుడు ఇదే అని కాదు బెట్టింగ్ అనే కాదు ఆన్లైన్ రమ్మి అని ఉంటుంది. ఇప్పుడు మీకు కొందరు అసలు బిఎస్వై ఒక్కడే కాదండి నేను యాక్చువల్ జనరల్ గా చాలా ఉంటాను సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో పుట్టలు మీకు తెలియదు బెట్టింగ్ యాప్స్ మీద ఇన్స్టాగ్రామ్ లో. ఎందుకంటే మీరు వర్క్ చేస్తారు ప్లస్ వీడియో చేస్తారు కాబట్టి టైం ఉండకపోవచ్చు మీకు. ఇన్స్టాగ్రామ్ లో మాత్రము మీరు మామూలుగా ఒక అర్ధగంట కేటాయించండి పుట్టలు ఈ వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ గురించి ప్రచారం వల్లది. సో ఇది ఏంటంటే నా ఉద్దేశం ప్రకారం గవర్నమెంట్ లెవెల్లో యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు ఎలా అయితే టిక్టాక్ ని బ్యాన్ చేసారో పర్మనెంట్లీ యూజ్ చేయలేకపోతారు అలా అయితేనే దీన్ని ఏమన్నా ఉంటది తప్ప మనం ఎవరినో సరే ఒకళ్ళు ఇద్దరిని పడితే అవేర్నెస్ రావడం వేరే వాళ్ళు భయపడడం అనేది మంచిదే. కాకపోతే గవర్నమెంట్ లెవెల్లో తీసుకెళ్లి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతని మీద కేసు ఇద్దాం దాంట్లో ఏముందండి ఎవరైతే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారో ఇల్లీగల్ ఉంటే కేసు ఇస్తే అయిపోతుంది కదా ఇంతగానం ఉండే బదులు. అవును అదే బ్రదర్ కేసు ఇస్తే అయిపోతుంది కదండి బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తారు దాని గురించి కూడా లీగల్గా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే 100% పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారండి. ఎందుకు తీసుకోరు చిన్న ఇంజనీర్ అని చెప్పేసి ఇంకో విషయం చెప్తాను. మా అపార్ట్మెంట్ లోనే ఫాదర్ లేడు ఓన్లీ మదరు ప్లస్ కొడుకు కూతురు. కొడుకు బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ 11 lakhs బెట్టింగ్ మీద అప్పు చేసి తీసుకున్నాడు ఫ్రెండ్స్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 50,000, 25,000 అని చెప్పేసి టోటల్ 11 lakhs అనమాట. 11 lakh తీసుకుంటే అతను ఇయ్యలేకపోయేసరికి ఆఫ్టర్ 1 ఇయర్ అందరు వచ్చేసి వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టారు. ఆల్మోస్ట్ 22-25 members బైక్ల మీద వచ్చారు ఇంటికి. అపార్ట్మెంట్ మొత్తం హల్చల్ అయిపోయింది. వాళ్ళ మదర్ కి స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ ఓకే. తర్వాత ఏమైపోయిందంటే ఇది జరిగి 2 ఇయర్స్ అవుతుంది. వాళ్ళ మదర్ అతని కొడుకును వదిలేసింది. ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే 11 lakhs అంత కట్టేంత స్థోమత లేదు. అతను బెట్టింగ్ ఎవరికి తెలియకుండా ఆడాడు మీరు అన్నట్టే. అంటే యాప్స్లలో అక్కడిక్కడ అప్పులు 20,000, 30,000 తీసుకొని చిన్న చిన్న అమౌంట్లు అన్ని కలిపి 11 lakhs. తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే ద రిలేషన్ బిట్వీన్ మదర్ అండ్ సన్ హ్యాస్ లాస్ట్. వాళ్ళ మదర్ కూడా ఇప్పుడు ఏమంటుందంటే వాడు చచ్చిపోయినా నాకు పర్లేదు నాకు స్ట్రోక్ వచ్చింది వాడి వల్ల కాబట్టి వాడు ఎక్కడన్నా గంగలమో అన్నది వాడు ఇప్పుడు ఎక్కడుండో కూడా ఎవరికి తెలియదు. అట్లా బ్రదర్ అట్లా చదిపోతాయి లైఫ్ లో అంటే మనకు చాలా మంది తెలియదు కదా. ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ లో మీరు ఉంటారు కాబట్టి తెలిసింది తెలిసింది మిగతా జనాలకు తెలియదు. ఇప్పుడు న్యూస్ ఛానల్ కూడా ఎవరు కవర్ చేయలేరు కదా అట్లాంటి ఇన్ఫర్మేషన్. అలాంటి ఇన్ఫర్మేషన్ కవర్ చేయలేరు ఎందుకంటే ఇవన్నీ బయట వరకు రావు కదా బ్రో అవన్నీ కూడా రావు కాబట్టి ఇట్లాంటి చాలా ఉన్నాయి అట్లాంటి కేసులు. అదే కదా ప్రాబ్లం చాలా చాలా ఉన్నాయి చాలా నాశనం అవుతుంది. ఇంకోటి మహమ్మారి వచ్చినప్పుడు ఏ దేశం అంతా ఏకం అవ్వాలా? దేశం అంతా బయటకు వచ్చి దీపాలు పెట్టుకోలేదా? దేశం అంతా బయటకు వచ్చి గంటలు కొట్టలేదా? మరి అంతకన్నా మహమ్మారి ఇది అది ఖండాలు దాటి వచ్చింది. ఇది కూడా వచ్చింది అట్లాగే వచ్చింది. ఈ రోజు పలానా వాళ్ళ ఇంట్లో వచ్చింది, రేపు నీ ఇంట్లోకి వచ్చింది, రేపు మీ తమ్ముడు లేకుండా మీ చెల్లెలో ఎవరో ఒకళ్ళు దీని బారిన పడతారు. అప్పుడు నువ్వవో ఫ్రీడమ్ ఫైటర్వి. కొంచెమన్నా కొంచెం అభిమానంగా ఉండండి. నేను వద్దనట్లేదు కానీ దాన్ని ఉన్మాదంగా ఫీల్ అయ్యి బూతులు తిడతా లేకపోతే ఇంకోటి తిడతా. ఇక్కడ ఒక స్పెషల్ కాజ్ ఒక మంచి కాజ్ కోసం బ్రో ఒక లైవ్ పెట్టి దేనికి పెట్టాడు ఆ లైవ్? అతనికి సండే రోజు కూడా ఏ అతని కమ్మ బయటకు పోయి ఎంజాయ్ చేయలేకనా? ఇప్పుడు చాలా మంది ఫీలింగ్ అట్టడం ఉంటారు శ్రీను గారు ఏమనుకుంటారంటే మనకి ఎటువంటి పని పాట లేదు మేము ఏదో వచ్చి టైం పాస్ చేస్తున్నట్టు మాట్లాడుతుంటారు అన్నమాట. అంటే